ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్ట్, 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్ట్ కడుతూనే ఫేజ్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది, 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడింది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నది. ఇట్లు కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. చివరిలో ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి కూడా సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు, డెడ్ లైన్ పెట్టారు. 2027 ఆఖరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన తేల్చేశారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు కూడా గోదావరి నదీ జలాలు పంపించే ప్రయత్నం సాగుతుందని కూడా వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే సుమారుగా 4,000 టీఎంసీలు పైబడి వృధాగా పోయిందంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి మాత్రం ఆయన పూర్తిగా స్పష్టత ఇవ్వకుండా దాటవేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మీద ఇప్పటికే కేంద్ర కేబినెట్ 41.15 మీటర్లకే ఆమోదం తెలిపిందన్న విషయాన్ని ఆయన సభ సాక్షిగా అంగీకరించారు. కానీ ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్ల వరకు పూర్తి చేస్తుందని ఆయన భరోసానిస్తున్నారు. ఒకవైపు కేబినెట్ 41.15 అడుగుతకే తీర్మానం చేసింది, అంతవరకే నిధులు ఇవ్వడానికి అంగీకరించింది అని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి అంగీకరిస్తూ, రెండో వైపు మాత్రం హామీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం, ఖచ్చితంగా కట్టిదీడతాం, 45 అడుగులో పైబడి పూర్తి స్థాయి సామర్థ్యంతో పోలవరం సిద్ధమవుతుంది అన్నట్టుగా చెప్తున్నటువంటి మాటలు అనేక అనుమానాలకి తావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు 41.15 అడుగుల వద్దకే పరిమితమయ్యి అక్కడికే అంగీకరించి, తెలుగుదేశం పార్టీ మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు కేబినెట్లో ఉండగా తీర్మానం చేసి, ఇప్పుడు అసెంబ్లీలో భిన్నమైనటువంటి ప్రకటన చేస్తున్నటువంటి తీరు మీద ప్రజల్లో అపోహలు మరింత పెరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా, లేకుంటే 41.15 మీటర్ల వరకే పరిమితం చేస్తారా అన్న సందేహాలు ఇప్పుడు బలపడుతున్నాయి. 41.15 మీటర్ల వద్ద తొలి దశలో పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వమే అంగీకరించిందన్నట్టుగా తిరిగి పాత ప్రభుత్వం మీదే నిందేసేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, తీర్మానం చేసింది, అయినప్పటికీ కూడా దాన్ని పూర్వ పద్ధతిలో ఒరిజినల్ డిజైన్లో పూర్తి చేస్తామన్నట్టుగా హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి హామీ చెల్లుతుందా, కేంద్ర కేబినెట్ తీర్మానం చెల్లుతుందా అన్న సందేహం ఇప్పుడు ప్రజల్ని వెంటాడుతుంది. అదే సమయంలో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసిందన్నట్టుగా అనేక రకాల విమర్శల్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సభ ముందు తీసుకొచ్చారు. ఒక పోలవరంతో పాటుగా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూనే, వచ్చే జూన్ నాటికి అనకాపల్లి వరకు పోలవరం ప్రాజెక్టు నీటిని తరలిస్తామని కూడా ఆయన ప్రకటించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పూర్తి చేసి ఇక్కడ మిగిలిన భాగాన్ని కూడా కనెక్షన్ ఇచ్చి పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలించబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఇలా రకరకాల షెడ్యూల్ కూడా వెల్లడించి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మాత్రం ఆయన దోబూచులాడినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పోలవరం ఎత్తు విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర కేబినెట్కి అనుగుణంగానే నిధులు వస్తాయి తప్ప అంతకుమించి వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంది అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నిధులు వస్తాయి అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎంత ఎత్తులో పూర్తి చేయాలన్న దాని మీద కేంద్ర కేబినెట్ తాజాగా చేసినటువంటి మొన్నటి ఆగస్టులో చేసినటువంటి తీర్మానమే చెల్లుతుంది అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి విషయాల్లో చంద్రబాబు పూర్తిగా దోబూచులాడుతూ పూర్తి స్పష్టత ఇవ్వకుండా ఎంతవరకు నిధులు వస్తాయి, ఎలా పూర్తి చేస్తారు, ఎంత మేరకు పూర్తి చేస్తారన్న విషయంలో అస్పష్టతనే కొనసాగిస్తూ 41.15 మీటర్ల వద్ద మాత్రం కేంద్ర కేబినెట్ ఆమోదించింది అన్న విషయాన్ని మాత్రం అంగీకరించడం ఈరోజు ఆయన ప్రసంగంలో కీలకమైనటువంటి అంశం. నిజంగానే కేంద్ర కేబినెట్ 41.15 మీటర్లకే పరిమితమైతే, ఆ మేరకే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, అంతవరకే కేంద్రం నిధులిస్తే, మరి తదుపరి పూర్తి చేయడం ఎట్లా, తదుపరి పోలవరం పరిస్థితి ఏంటి, ఇదే అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న, అనుమానాలతో కొనసాగుతున్నటువంటి అంశం. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా స్పష్టత ఇవ్వకుండా దాట వేసేసినటువంటి విషయం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.